అందరికీ నమస్కారం. ఆంధ్ర స్పెషల్ గోంగూర రొయ్యలు. గోంగూర రొయ్యల కూర ఎలా తయారు చేయాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు ఇప్పుడు మనం చూద్దాం. 1/2 కిలో శుభ్రం చేసిన రొయ్యలు, 2 కట్టల శుభ్రం చేసిన గోంగూర, కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2, కట్ చేసుకున్న పచ్చిమిర్చి 9, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, కట్ చేసుకున్న టమాటా ముక్కలు 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి తగినంత, పసుపు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్. ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక పాత్ర తీసుకుని శుభ్రం చేసుకున్న గోంగూరను వేసి అందులో 1 గ్లాస్ వాటర్ పోసి బాగా ఉడికిన గోంగూరను 1 మిక్సీ జార్లోకి తీసుకుని చల్లార్చిన తర్వాత పేస్ట్ లాగా చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి శుభ్రం చేసిన రొయ్యలను 1 పాత్రలోకి తీసుకొని అర స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా డ్రై అయ్యిందో లేదో చూసుకుని ప్రక్కన పెట్టుకోవాలి. తరువాత వేరొక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని బాగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు వేసి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత కొంచెం కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను అందులో వేసి బాగా కలుపుకోవాలి. తరువాత 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత 3 టేబుల్ స్పూన్ల కారం వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అందులో ముందుగా డ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను ఆ మిశ్రమంలో వేయాలి. తరువాత జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ను దానిలో వేయాలి. అది బాగా కలుపుకుని అది గ్రేవ్ రావడానికి గోంగూర వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ని అందులో పోసుకోవాలి. 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే, ఆంధ్ర గోంగూర రొయ్యల కూర రెడీ. ఇది వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటే చాలా స్పైసీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.